हाय फ्रेंड्स, ఈ రోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు చేసి చూపించబోతున్నాను। మనము రోజు టమాటా చారు, పప్పు చారు, చింతపండు చారు ఇట్లాంటివి కాకుండా టేస్టీగా వెరైటీగా ఉండే ఉలవచారు చేసుకుందాం। ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఉలవచారు కోసం ఒక కప్పు ఉలవలు తీసుకున్నానండి। చింతపండు రసం, ఇందులో ముఖ్యంగా ఉండవలసింది చింతపండు రసమే అండి। కొత్తిమీర, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పసుపు, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, రాళ్ళ ఉప్పు, కరివేపాకు, పచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు। ఉల్వల్లో రాళ్ళు ఎక్కువగా ఉంటాయి, ఇప్పుడు మనము ఆ రాళ్ళు ఎలా సెపరేట్ చేసుకోవాలో చూద్దాం। ఇలా రంధ్రాలు ఉన్న జల్లెని తీసుకోవాలి, అందులో ఉల్వలను పోసుకొని మనం పిండి జల్లెడతో పిండిని ఎలా జల్లిస్తామో అలా జల్లించుకోవాలి। ఇలా జల్లిస్తూ ఉంటే రాళ్ళన్నీ ప్లేట్లోకి ఇలా వస్తాయి, ఇలా చిన్న చిన్న రాళ్ళన్నీ కిందకి వచ్చేస్తాయి। కొంచెం పెద్ద రాళ్ళు ఉంటే మనము చూసి తీసేసుకోవాలి। మనం ఈ ప్రాసెస్ లో చేసుకోవచ్చు, అలాగే సజ్జలన్నం వీడియోలో చూపించినట్టు సజ్జలు ఎలా అయితే గాలించుకున్నామో ఉల్వలు కూడా అలా గాలించుకోవచ్చు। మనం ఉలవచారు చేసుకునే 2 అవర్స్ ముందు ఒక బౌల్ లో ఉల్వలు తీసుకొని ఇలా వాటర్ పోసి నానబెట్టుకోవాలి। 2 అవర్స్ తర్వాత ఉల్వలన్నీ చక్కగా ఇలా నానిపోతాయండి। నానబెట్టుకున్న ఉల్వలు మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని కుక్కర్ లో పెట్టుకోవాలి। 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ లోంచి తీసి అందులో కొంచెం salt వేసుకొని పొయ్యిపై పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి। ఉల్వల నుంచి వాటర్ అన్ని వేరు చేసుకోవాలి। వాటర్ వేరు చేసిన ఉల్వలని ఈవినింగ్ గుగ్గిలలాగా చేసి పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టొచ్చు। స్టవ్ పై ఒక గిన్నెని పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసాక బాగా పోపు వేగనివ్వాలి। ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు వేయాలి। ఇందులో మనం నానబెట్టి తీసుకున్న చింతపండు రసం పోసుకోవాలి। ఈ చింతపండు రసాన్ని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి। 5 మినిట్స్ తర్వాత చింతపండు రసం ఇలా ఉడికిందండి। ఇప్పుడు ఇందులో ఉల్వలను ఉడికించి తీసుకున్న రసాన్ని పోసుకుందాం। సరిపడేంత ఉప్పు, కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, కొంచెం కొత్తిమీర వేసి మరిగించుకోవాలి। ఉల్వచారు వలన మనకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది। చారు మొత్తం బాగా మరిగిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।